దేవాలయాల వ్యాపారస్తుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తడక వెంకటేష్ యాదగిరిగుట్టలోని గోశాల ప్రాంగణంలో గల ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ఆలయ చైర్మన్ నరసింహమూర్తి హాజరయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు దేవాలయాల వద్ద గల దుకాణదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈవో గీతారెడ్డి మాట్లాడుతూ దేవాలయ వ్యవస్థలో వ్యాపారస్తులు ఒక భాగమని తెలిపారు. యాదాద్రి దేవస్థానంలో ముఖ్యమంత్రి గారు వ్యాపారస్తులకు హామీ ఇచ్చిన విధంగా దుకాణాలు కేటాయిస్తామని అన్నారు. పేరును వారు ఒకసారి అనౌన్స్ చేస్తూ ముందు మీ పేరు చెప్పండి. వ్యాపారస్తుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన సంఘానికి భగవంతుని మీద ప్రమాణం చేస్తూ ప్రెసిడెంట్ అండ్ వారి ఇతర సభ్యులందరూ కూడా ముందుగా కుడి చేతిని ముందుకు పెట్టి వారి పేరును వారు ఒకసారి అనౌన్స్ చేస్తూ ముందు మీ పేరు చెప్పండి ఒక్కొక్కరు. ఉద్యోగం తీసుకొచ్చాము అంటే సంఘాలంతా కూడా మాకు వచ్చిన 10 రూపాయలలో కూడా ఒక దేవునికి 1 రూపాయి ఖర్చు పెట్టాలని సజెషన్ చేసుకుంటూనే మీరు ఈ దేవస్థానంలో బాధ్యతలను స్వీకరించినప్పుడు ఎమ్మెల్యే గారి ఇంట్లో నేను ఎమ్మెల్యే గారు మరి మా ధర్మపురి కొండగట్టు కాళేశ్వరం ఓలెల ఈరోజు రాష్ట్ర తెలంగాణ దేవాలయాల వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అందులో నన్ను అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశాను. మరియు ఇందులో కొన్ని సమస్యలపైన చర్చించడం జరిగింది. అందులో భాగంగా అన్ని దేవాలయాల్లో మొత్తం టెండర్లు అయినవి, డబ్బులు పూర్తిగా కట్టి టెండర్దారులంతా చాలా నష్టపోతూ ఉన్నారు. వారికి లాక్డౌన్ పీరియడ్ వల్ల భక్తులు రాకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. వేల రూపాయలు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. మరి ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ కానీ మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి కానీ అలా ప్రతి ఒక్కటి అంటే దేవాలయ వ్యవస్థలో వ్యాపారస్తుడు అనేది ఒక భాగం. అంతేకాని మీరు వేరు నేను వేరు ఏదో అధికారం ఉంది కాబట్టి అనేది కాదు. వారి ఆశీర్వాదంతో మనందరం ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళాలని, అందుకు ఇప్పుడు నూతనంగా ఎన్నికైన కార్యనిర్వాహక వర్గం అంతా కూడా కృషి చేయాలని మరొకసారి వారిని